నమస్తే రమ గారు. నమస్తే జయ. రమ గారు, మనం కొంతమందిని చూస్తున్నప్పుడు మాట్లాడేటప్పుడు ఒక విషయం గురించి మాట్లాడామనుకోండి, ఇది కరెక్టే అని అనిపించినప్పుడు, ఇది కరెక్టే కానీ ఇంకో ఏదో ఉంది అంటే ప్రతిదానికి వాళ్ళది ఏదో ఒకటి యాడ్ ఆన్ చేస్తారు, ఒప్పుకోలేకపోతారండి. ఒప్పుకోరు, మనం చెప్పింది ఒప్పుకోరు, మనం చెప్పిందే వాళ్ళు చెప్తారు కానీ మనం చెప్పింది కరెక్ట్ అని ఒప్పుకోరు. ఒప్పుకోరండి, తిక్క మనుషులు. భలే కోపం వచ్చేస్తా ఉంటుంది అలాంటి మనుషులు. నిజమేనండి, తిక్క మనుషులు. తిక్క మనుషులు ఉంటారు అట్లా. అవును, కానీ కష్టం కాదు వాళ్ళ అలాంటి వాళ్ళతో. కష్టమే, నీ పొరచేయి తీసి నా ఎడం చేయి పెట్టమంటారు. అంతే, వారితో స్నేహాలు ఉండవండి. స్నేహాలు ఉండవు, రెండు ఒకటే. పొరచేయి ఎడం చేయి ఒకటే కదా. అయినా సరే, ఒక్కొక్క ధోరణి మనుషులు తీరు. మేము చెప్పిందే కరెక్ట్ అనుకుంటారు, అదే చెప్తారు. మళ్ళీ పోనీ కొత్తగా చెప్తారా, ఏమి ఉండదు అక్కడ. ఆ విషయమే చెప్తారు, దాన్నే ఇంకోలా చెప్తారు, అదే విషయం. అంతే. ఎట్లా రమ్మ గారు, ఏం చేస్తాం మళ్ళీ? అంతే, వాళ్ళతో పాటు పోవటమే మనం చచ్చినట్టు. అంటే వేరే దారి లేదు కదా. అంతే, ఇంకా చిన్న కథ ఉంది దీని మీద. ఓ, భలే సరదాగా ఉంటుంది. చెప్పండి చెప్పండి. తీరిన తిక్క కథ పేరు. బాగుంది కదా, కొంతమంది తిక్క తీరిదే అంటాం. ఆ తిక్క తీరే కథ అనమాట, భలే ఇంట్రెస్టింగ్ గా ఉంది. పూర్వం అంటే ఒక చలికాలపు రోజుల్లో ఒక యాత్రికుడు, ఒక ఆయన ఒక అడవి దారిన ఒక గ్రామాల పక్క నుంచి వెళ్తున్నాడు. చాలా చలిసిస్తుంది. ఒక గుడిసెలో, ఒక ఇంట్లో, గుడిసె అనకూడదు, ఒక ఇల్లే ఉంది, ఊరిల్లే, చక్కగా ఉంది. దీపాలు కనపడుతున్నాయి, మంట వెలుగు తెలుస్తుంది. వాళ్ళ ఇంటి దగ్గర ఆగాడు యాత్రికుడు. యాత్రికుడు ఆగి తలుపు కొట్టాడు. అది ఇంట్లో ఒక్క ఆయనే ఉన్నాడు. ఇల్లు శుభ్రంగా ఉంది, ఒక పక్కన మంట వెలుగుతోంది. ఆ తర్వాత ఏమంటే, కుంపట్లు అవి పెట్టుకుంటారు కదా ఊళ్ళల్లో, కుంపట్లు పెట్టుకుంటారు లేదా పొయ్యి పెట్టుకుంటారు. ఇంట్లోనే ఒక పక్కన పొయ్యి వెలుగుతోంది, లాంతర్ ఉంది, కనపడుతుంటే ఈయన అన్నాడు, అయ్యా నేను యాత్రికుండండి, ఇవాళ చలి చాలా చంపేస్తోంది, మరి ఈ రాత్రికి మీ ఇంట్లో నన్ను వెచ్చగా పడుకొని తినడానికి ఏదైనా ఇంత పెట్టారంటే రాత్రికి పడుకుని రేపు పొద్దునే లేచి నా దారి నేను వెళ్ళిపోతానండి, ఏమైనా అట్లాంటి ఆశ్రయం ఇవ్వగలరా అంటే, ఆయన అన్నాడు, మా ఇంట్లో నేను ఒక్కడనే ఉంటాను, సరే ఆశ్రయానికి ఏమి తీస్తా కానీ అన్న పెడతా, వెచ్చగా చలికాగు పడుకో. ప్రశ్న వేస్తా, ప్రశ్నకి సరైన సమాధానం చెప్పకపోతే దవడ పగల కొడతా. అయ్యో, ప్రశ్నకి సమాధానం చెప్పాలి, సరైనది కాకపోతే దవడ పగులుతుంది అన్నాడు. ఆనగాని ఈయన కొంచెం తిక్కుందని ఈయనకు అర్థమైంది. యాత్రికుడికి ఏమడుగుతాడు అంతగా, పైగా మనం ఊళ్ళన్నీ చూస్తున్నాం, మనకు తెలియని వింటా విడ్డూరమా, ఏదో చెప్తే పోలా అనుకుని సరేనని అన్నాడు. కాలక్షేపానికి అండి అని. అవును అన్నాడు. సరే వెచ్చగా చలిగాగు, దాని దగ్గర కూర్చో, పొయ్యి దగ్గర, నేను లోపల వంట ముగించేస్తాను అన్నాడు. పొయ్యికి, వంటకి ఒక పొయ్యి ఉంది, చలిగాగడానికి వెచ్చగా ఇంకో నెగడి లాంటిది ఏదో లోపల ఇంటి లోపల భాగంలోనే ఉంది. ఈయన పోయి చలికాగుతూ అలా బయట తిరిగి వచ్చిన చల్లదనం అంతా పోగొట్టుకున్నాడు. బట్టలు అవి వెచ్చబడ్డాయి, స్థిమితంగా కూర్చున్నాడు. ఆయన ఏదో కాస్త అన్నం ఉండేది, అంత పులుసు ఏదో కచ్చాడు, ఏవో రెండు నాలుగు పెప్పుడు ముక్కలు లాంటివి ఏవో ఉన్నాయి. సరేరా అన్నం తిందాం అన్నాడు. ఇద్దరు కలిసి భోజనం చేశారు, చక్కగా భోజనం పెట్టాడు. అయితే కూర్చున్నప్పుడు ఈయన చూశాడు, ఒక పిల్లు ఉంది ఇంట్లో, అది ఒక మూలగా తోక చక్కగా ముంచుకుని చుట్టుతుట్టుకుని ఇట్లా పడుకుంది. పిల్లులు భలే తమాషాగా పడుకుంటాయి, తోక అన్ని దగ్గరికి తీసుకుని ముచ్చటగా పడుకునింది. చలికి బయట చలి, నడిస్తే చలేస్తుంది, ఇంట్లో వెచ్చగా ఉందిగా ఓ పక్కన పడుకునింది. సరే పిల్లి లేచి రాల, కూర్చునే ఉంది. నేను భోజనం అయిపోయాక గిన్నెలోని సర్దేశాడు. ఇల్లంతా హాయిగా వెచ్చగా సుఖంగా ఉంది. పక్కలేసాడు. పక్కేసిన తర్వాత, ఇప్పుడు రా నేను ప్రశ్నలు అడుగుతాను. సరే ఏదో అడుగుతాడు కదా అని. ఏమన్నాడు, అదేమిటి అని పిల్లిని చూపించి అడిగాడు. ఈయన ఆశ్చర్యపడి, యాత్రికుడు ఏమిటో బ్రహ్మాండం పగలగొట్టే ప్రశ్న అడుగుతాడు అనుకుంటే ఇంత సినిమాని చూపించి అది ఏమిటని అడుగుతాడు. ఇది నవ్వొచ్చేసింది. తిక్క కాలా, తిక్క అనుకున్నాను, తిక్క కాదు తింగరి వీడు, పిల్లిని చూపించి పిల్లి ఏమిటని అడుగుతాడా అని నవ్వేసి, పిల్లి కాదుటండి అన్నాడు. కాదు, శుచిత్వం అది అని పెడేయాలని కొట్టాడు. దవడ పగలిపోయి కాంతిపోయాడు. ఇదేమిటి పిల్లి శుచిత్వం ఇదని, అదేంటంటే శుభ్రంగా ఉంటుంది పిల్లి, ఒళ్ళంతా నాక్కుని క్లీన్ చేసుకుంటుంది ఎప్పటికప్పుడు, దాని మట్టి గిట్టి అంటదు. పిల్లి మురిగ్గా ఉండదు, కుక్కలు మురిగ్గా ఉంటాయి, పిల్లి ఎప్పుడు మురిగ్గా ఉండదు. శుభ్రత దాని పద్ధతి, అది శుచిత్వం సంస్కృతంలోనండి. మామూలుగా శుచిత్వం అంటే శుభ్రత అని అర్థం. శుచి, శుచి శుభ్రత అంటాం కదా, ఆ శుచి శుచిత్వం. ఓకే, శుభ్రత దాని పద్ధతి, పిల్లి అంటే శుచిత్వం అనమాట. ఇప్పుడు పిల్లి కాదు మార్జాలం అన్నాడు అనుకో, పోనీ సంస్కృతం అనుకుందాం. పిల్లికి పర్యాయ పదం సంస్కృతంలో మార్జాలం, మార్జాలము బిడాలము అనొచ్చు.
బిడాలం కాదు మార్జాలం కాదు దాని తత్వం ఏదో అది అని చెప్పాడు సుచిత్వం అని. అక్కడి నుంచి నేను నిర్ఘాంతపడి దవడ పగిలిపోయింది. ఇంకొక 5 నిమిషాలు ఆగాడు ఆలోచించుకుంటాడు ఏం చెప్తే ఏమవుతుంది అని. ఒక 2 నిమిషాలు అయ్యాక అడిగాడు దూరంగా కొండ మంచి మంచి నీళ్ళకుండ అదేమిటి అన్నాడు. ఘటం అని చెప్తామా కుండని చెప్తామా అని ఆలోచించి కుండ అండి అన్నాడు. అనగానే కుండ కాదు మంచితనం అని పెడేలు మెలిగొట్టాడు. అయ్యో రామ తోడ పగిలిపోయింది. ఆ కొట్టడం ఊసిపుచ్చి కొట్టేస్తున్నాడు. అయ్యయ్యో ఈ మొహం పగిలిపోయినట్టు అయిపోయింది. పైగా ఈయన తిక్కేమిటో అర్థమై చావటం లేదు. ఎలా చెప్పాలో తెలియాలి కదా. తెలియటం లేదు. అక్కడి నుంచి ఏం చేశాడు నిప్పు పొయ్యి వైపుకి చూపించాడు. అదేమిటి అన్నాడు. కొంచెం ఆలోచించి నిదానంగా నిప్పు అని చెప్పాడు. నిప్పు అనగానే కాదు సౌఖ్యం అది అని చెప్పి ఫ్యాట్ మన కొట్టాడు. నింపే కదా ఈ ఇంట్లో సౌఖ్యం. అదే మన సౌఖ్యం చలికాలంలో సౌఖ్యం ఏది నిప్పు వెచ్చదనం వెచ్చదనం అది మరి ఫ్యాట్ పని కొట్టేశాడు. ఒక బూర్లాగా బాచిపోయేలాగా ఉంది. ఈసారి ఇటు ఇటు కొట్టాడు అనాలి ఇంకా ఏం చేయాలో తెలియటం లేదు. దీనికి పడుకుందామనిపిస్తుంది లేచకపోదామనిపిస్తుంది. 4వ ప్రశ్న అడుగుతా అన్నాడు. మొదటే 4 నెంబర్ చెప్పాడు. 4వ ప్రశ్న అదేంటి అని పైకి చూపించాడు. ఇంటి కప్పు అని చెప్పాడు. ఈయన చెప్పగానే కాదు ఎత్తు అని ఇంకోటి కొట్టాడు. చెప్పాలా ఈయనకి బూరెలు బుగ్గలు బూరెల్లా అయిపోయినాయి పోనీ ఏదో ఇట్లా కాదు ఆయన చెరుకో పెడేల్మని ఊచిపుచ్చుకుని ఇస్తే దెబ్బ ఎలా ఒళ్ళు వేడెక్కిపోయింది. ఉండండి 4 ప్రశ్నలు అయిపోయినాయి కదా చల్లగాలి పీల్చుకొస్తానన్నాడు. అంత చల్లో ఆ లోపల కూర్చోలేకపోయాడు. ఆయన అన్నం పెట్టింది పోయింది పోయి పొయ్యి దగ్గర కూర్చోబెట్టింది పోయింది పక్కేసింది పోయింది. తీరి కూర్చుని సాధారణ ప్రశ్నలకి చెమదెబ్బలు తిన్నాడు. బయటికి వెళ్ళిపోయాడు. ఈయన తలుపు తీసుకుని బయటికి వెళ్ళేసరికల్లా ఆ పిల్లి అప్పటిదాకా వెచ్చగా ఒక మూల కూర్చుందా అది కూడా లేచి ఏ పిసిపోసుకోవడానికి అయి ఉంటుంది పాపం అది అలా బయటకు వచ్చింది. బయటికి రాగానే ఈయన ఏం చేశాడు కాస్త అటు ఇటు చూసి ఆ పిల్లిని పట్టుకున్నాడు. ఈ లోపల పడుకున్నాయని లోపలే ఉన్నాడు. చుట్టూ తక్కడ ఇక్కడ వెతికి 4-5 చితుకులు పిల్లి తోక కట్టేశాడు. కట్టేసి దాన్ని అంటించి ఇంటి కప్పు మీద వదిలిపెట్టి లోపలికి వచ్చాడు. నీ శుచిత్వం సౌఖ్యాన్ని తీసుకుని ఎత్తుకుపోయింది మంచితనంతో దాన్ని శుభ్రం చేసుకోండి అని చెప్పాడు. మంచితనంతో దాన్ని సరి చేసుకోండి. ఇంటి ఆయనకి అర్థం కాల శుచిత్వం సౌఖ్యాన్నితో కలిసి శుచిత్వం పిల్లి సౌఖ్యం నిప్పుతో కలిసి ఎత్తుకుపోయింది దీన్ని మంచితనంతో సరి చేసుకోండి. ఇంట్లో ఉన్న ఆయనకి అర్థం కాల ఏమిటి మంచి భాష మాట్లాడు ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. అనగానే నేను చెప్పేది మంచి భాష నువ్వు చెప్పేది మంచి భాష అని ఊచిపుచ్చుకు 4 లాగాడు మొహం మీద కొట్టి బయటకు వెళ్ళి చూసి ఆయనకి దెబ్బలు తిన్నాక గుర్తొచ్చింది. దెబ్బలు కొట్టించుకున్నాక నేను చెప్పినవేని ఆయన లవోదీపం బయటకు వచ్చేసరికల్ నడికొప్ప అడ్డుకుపోయింది. ఈయనేమో యాత్రికుడు తన సంచి తీసుకుని బయటకు వెళ్ళిపోయాడు. ఎక్కడో చోట పడుకుందాం ఈ మెంటల్ వాడి దగ్గర పడుకున్నా రాత్రి సౌఖ్యం ఉండదు మా దగ్గర అని వెళ్ళిపోయాడు. తిక్క చూడు తిక్క తిన్నగా కుదిరింది తిన్నగా కుదిరింది కదా అందుకని తిక్క వేషాలు వేస్తే ఒకడు కుదరచపోతే ఇంకోటి కుదురుస్తాడు. ఒక్కోసారి వాడే కుదురుస్తాడు కూడా కనకంచికి మనం ఇంటికి. భలే ఉంది రఘు గారు. నమస్తే అండి. నమస్తే చెయ్యండి.